అశ్వని, బ్యాగ్స్ అన్ని సర్దిసావా లేదా? డైలీ టాబ్లెట్స్ అన్ని పెట్టేసానండి. తర్వాత ఏంటంటే పెయిన్ టాబ్లెట్స్ కూడా ఎక్స్ట్రాగా పెట్టాను మళ్ళీ అందులో కూడా. ప్రిపేర్ అయిపోయిందా? ప్రిపేర్ అయిపోతుంది సూట్, ఇంకో 10 మినిట్స్ అండి. అత్త రెడీ చేస్తారు ఫుడ్ దీన్ని, ఒక్క 10 మినిట్స్. అనుకుంటున్నారా ఈ రోజు నేను మా ఆయన గారు అయితే గంగా పుష్కరాలు బయలుదేరుతున్నాం అండి. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేమైతే గంగాసాగర్ కి వెళ్తున్నాం అండి. నార్మల్ గా అయితే ఘాట్లు చాలానే ఉన్నాయండి, కాకపోతే మేమైతే గంగాసాగర్ కే వెళ్తున్నాము. అది ఏంటంటే ఈ గంగాసాగర్కి ఎందుకు వెళ్తున్నావు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది టోటల్లీ బడ్జెట్ ప్లాన్ చేసామండి. ఒక చిన్న ఫ్యామిలీ అయితే వెళ్ళి రావడానికి అమౌంట్ ఎంత అవుతుంది, అంటే మేము తక్కువ అమౌంట్లోని ఎలా గంగాసాగర్కి వెళ్ళి రావాలన్నది నేనైతే ప్లాన్ చేసుకున్నామండి. మేమైతే ఏ ట్రైన్స్ ఎక్కబోతున్నాము అసలు, అంటే యాక్చువల్గా అయితే ఈ గంగాసాగర్కి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ లేవండి. సో ట్రైన్స్ మారాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ ట్రైన్స్ ఎక్కాము, బస్సులు ఎక్కడ ఎక్కాలి అనేది మీకు ఫుల్గా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ జర్నీలో అయితే ఫెర్రీ కూడా ఎక్కాల్సి ఉంటుందండి. ఫెర్రీ అంటే ఏంటనుకుంటున్నారా? బోట్ అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కుతుందండి బోట్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతాను అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ మాట ఇందులో చూపించబోతున్నాను మీకు నేనైతే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈరోజు అయితే నేను ఈ వీడియో మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల అయితే నేను చేస్తున్నానండి. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేను మరిన్ని వీడియోల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తానికి అయితే ఆటో ఎక్కేసామండి. మా ట్రైన్ టైం వచ్చేసి 11:10కి. ఏంటంటే ఒక 1/2 అవర్ ముందుంటే బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే బయట ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో ఒక 1/2 అవర్ ముందుంటే మనకి టెన్షన్ లేకుండా ట్రైన్ అయితే ఎక్కొచ్చు. అందుకనేసే కొంచెం నేను ముందుగా బయలుదేరామండి. ఎందుకు నా ట్రిప్ ఎన్ని రోజులు అని మీకు చెప్పలేదు కదా. నా ట్రిప్ వచ్చేసి 5 డేస్ అండి. 5 డేస్కి నేను చిన్న లగేజ్ పెట్టుకున్నాను, అంటే ఒక 2 బ్యాగ్స్ అన్నమాట. అండ్ ఫుడ్కి వచ్చేసి ఒక 1 బ్యాగే, అది కూడా యూజ్ అండ్ త్రో పట్టుకున్నాను నేను. ఆ ఫుడ్ తినేసిన తర్వాత ఆ బ్యాగ్ ఇంకా నేను పడేసుకుంటే అమ్మాయ్యా నాకు ఒక లగేజ్ తగ్గిపోయినట్టే. ట్రావెలింగ్ అయితే మనం ఎక్కువ లగేజ్ క్యారీ చేయలేం కదా. సో నేనైతే 2 బ్యాగ్స్ వెళ్ళొచ్చేదాన్ని ప్రిపేర్ అయిపోయానండి. వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు టైం 10:58 అయ్యింది. అయిపోయి మా ట్రైన్ టైం అయిపోయింది. ఇంకా ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు ఏంటో డిస్ప్లే బోర్డు చూద్దాం పదండి. 5కి ఇచ్చాడండి. 5 అంటే చివరికి వెళ్ళాలి. పదండి పదండి, టైం అయిపోయింది. అమ్మయ్యా ట్రైన్ అయితే ఎక్కేసానండి. మొత్తానికి చూడండి ట్రైన్ ఇప్పుడే మూవ్ అయ్యింది. నేను ఇంటి దగ్గర తొందరగానే బయలుదేరాను, కాకపోతే ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందండి. ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతానేమోనని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో చూస్తూ డిస్టర్బెన్స్ ఉన్నది కదా కొంచెం. ఆ వాయిస్ అయితే లోగా ఉంటుంది, ఏమనుకోకండి. డైరెక్ట్ ట్రైన్ అయితే ట్రై చేసాం కానీ ట్రైన్ అయితే డైరెక్ట్గా దొరకలేదండి. సో ఏంటంటే ఇది ఈ ట్రైన్ అయితే భువనేశ్వర్ వరకు వెళ్తుంది. భువనేశ్వర్లో అయితే 6:10 అని చెప్పానమాట రైట్ టైము. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుందో ఈ ట్రైన్. ఏ ట్రైన్ ఇప్పుడు కరెక్ట్ టైం వెళ్ళలేదు కదా. సో అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేను కోల్కతాకి వేరే ట్రైన్ మారాలండి. మీరు ఏమంటారండి కానీ సమ్మర్లో ట్రైన్ జర్నీ అంటే కొంచెం కష్టమేనండి. లంచ్ టైం అయిపోయిందండి. ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాం కదా కర్డ్ రైస్, ఇప్పుడు అయితే మేము లంచ్ చేసేస్తున్నాం. భువనేశ్వర స్టేషన్కి అయితే వచ్చేసామండి. 6:10 రైట్ టైం, కాకపోతే స్టేషన్కి వచ్చేసరికి 7 అయిపోయింది టైము. ఇప్పుడు ట్రైన్ దిగేసి నెక్స్ట్ టైం ప్యాక్ చేసుకోలేదు. ఒక 1 అవర్ ఎంత టైం అనమాట. ఈ 1 అవర్లో కొంచెం స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ టైంకి క్యాచ్ చేసుకుంటానండి. నేనైతే ఈ భువనేశ్వర స్టేషన్కి ఎప్పుడు రాలేదు. టైం ఉంది కదా అనేసి బయట లుక్ ఎలాగ ఉంటుంది అనేసి ఒకసారి వచ్చి చూశానండి.
ప్రెసెంట్ అయితే మేము భువనేశ్వర్లో ఉన్నామండి. చూసారా రైల్వే స్టేషన్ బాగుంది కదా బ్యాక్ సైడ్ అంతానే. మాకు ఖర్చు ఎంత అయిందంటే మేము ఆటోలో బయలుదేరాం కాబట్టి 200 అయింది. అదే బస్సులో బయలుదేరి ఉంటే 100 రూపీస్కే వచ్చి వచ్చి మాట స్టేషన్కి కొంచెం టైం అది సేవ్ అవుద్ది కదా అనేసి ఆటోలో వచ్చేసాము. ఇద్దరికి కలిపి స్టేషన్ అక్కడ నుంచి వైజాగ్ నుంచి భువనేశ్వర్కి ఏమో 600 మాట టికెట్. టోటల్గా వైజాగ్ నుంచి భువనేశ్వర్ వరకు 800 అయిందండి అమౌంట్. ఫుడ్ అయితే మేము ఇంటే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామండి, లేదంటే దానికి వేరేగా ఖర్చు ఉంటుంది. ఇప్పుడైతే మేము భువనేశ్వర్ నుంచి కోల్కతాకి ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. టైం అయిపోతుంది, అర్జెంటుగా ట్రైన్ ఎక్కేయాలి. అది మాటలోనే ట్రైన్ వచ్చేసింది, కరెక్ట్ టైంకే వచ్చేసింది ట్రైన్. ఈ ట్రైన్ పూరి నుంచి కలకత్తా వెళ్తుంది అన్నమాట. లెట్స్ గో. ట్రైన్ ఎక్కిస్తామండి, డిన్నర్ కూడా అయిపోయింది. అర్లీ మార్నింగ్ 4కి దిగుతుంది కలకత్తాలోనే. సో ఇప్పుడైతే టైం టర్న్ అయిపోయింది కదా, మిగతా విషయాలన్నీ మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మేమైతే కలకత్తాలో దిగేటప్పటికి అర్లీ మార్నింగ్ 4:30 అయిందండి. మేమైతే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాము. అక్కడ నుంచి నామకానకి 5:15కి లోకల్ ట్రైన్, ఇప్పుడు ఆ ట్రైన్లోనే ఉన్నామండి. ఎలా ఉంటుందో అనుకున్నాను లోకల్ ట్రైన్, కాకపోతే ఇది మనకి ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉందండి ఈ ట్రైన్ కూడా. ఇక్కడ నేచర్ చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. నామకన్నా స్టేషన్కి వచ్చేసామండి. ప్రజెంట్ అయితే టైం 8:30 అయింది. ఒక 3 అవర్స్ జర్నీ పట్టింది స్టేషన్కి వచ్చేటప్పటికి. వెస్ట్ బెంగాల్ సౌత్ జోన్లో ఇది లాస్ట్ స్టాప్ అండి. ఇదే రైల్వే స్టేషన్ లాస్ట్ అంట, ఇక్కడ తర్వాత ఇంక స్టేషన్స్ ఏమీ లేవండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఫెర్రీ ఘాట్కి వెళ్ళాలి. స్టేషన్ బయటకు వచ్చేసామండి. ఫెర్రీ ఘాట్కి ఇక్కడ ఆటో మీద వెళ్ళాలి. ఇక్కడ ఆటోల్ని టోటో ఆటోలు అంటారంట, ఇవి ఎలక్ట్రికల్ ఆటోస్ అండి. చూసారు కదా నా ముందు ఆటో వెళ్తుంది, అన్నీ ఎలక్ట్రికల్ ఆటోలే. ఆటో అయితే మేము ఇద్దరమే ఉన్నామండి ఫెర్రీ ఘాట్కి వెళ్ళడానికి. ఇంకెవరు ఎక్కలేదు మాతోని, ఏదో చిన్న మార్కెట్లో తీసుకొని వెళ్ళాడు అలాగని. ఇక్కడ సైడ్ అంతా కాయగూరలు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి. అలా ముందుకు ఏదో సందులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయంగానే ఒక 10 మినిట్స్లోనే వచ్చేసామండి ఫెర్రీ ఘాట్కి. సరేనండి, ఈ వీడియో ఇప్పటికే చాలా ఎంత ఎక్కువైపోతుంది కదా. నెక్స్ట్ నేను బోట్ ఎక్కే దగ్గర నుంచి గంగాసాగర్లో మేము రూమ్కి వెళ్ళేంత వరకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బోట్ జర్నీ ఎలా ఉంటుందోనని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. మీరు ఎవరైనా బోట్ జర్నీ చేశారా? ఎవరైనా చేసినట్లయితే మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూడాలనుకుంటే పార్ట్ 2లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.